పక్కన చేసేయండి అక్కన చేసి నేను ఈస్ట్ గోదావరి మండపేట నియోజకవర్గం రాయవరం అన్న రాయవరం నేను 5 ఎకరాల పొలం ఉడుస్తున్నాను అన్న నీకు 5 ఎకరాల పొలం ఉంది నువ్వు గోదావరి డెల్టా ప్రాంతంలోనే ఉండావు ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ వస్తే నీకు నష్టం జరుగుతుందని అనేది నువ్వు చెప్పాలనుకుంటా ఉన్నావు ఏ రకంగా నష్టం జరుగుతాది ఈ వాలన్న సీలేర్ నుంచి నీరు తెచ్చినా సరే నా పొలం ఎండిపోవొందన్న మోటార్ సైకిల్ పొలంలో వెళ్తదన్న సీలేర్ నుంచి నీళ్లు వస్తా నీళ్లు వచ్చినా రెండో పంటకు కూడా నీళ్లు అందని పరిస్థితిలో నీకు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఈ గోదావరి జిల్లాలో నీ పొలానికి నీళ్లు ఇవాల రావడం లేదు నీళ్లు అందడం లేదు నీకు ఏ ఊరున్న మీది రాయవరం మండలం నదురుబాద అన్న రాయవరం మండలం నదురుబాద మధుర బాద మధురబాద అనే గ్రామం ఇది నదురుబాద 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 కానీ చెప్పు నాయతే అన్న అటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ పట్టిసీమ కడితే మా పరిస్థితులు వీడి పొలాలన్నీ కూడా వీడి బారిపోయి ఎడారైపోతాయండి సెల్నిటి వచ్చి ఇక ఎందుకు పంజేవన్న కనీసం తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితులు మాకు వస్తాయన్న అటువంటిది పట్టి పోలవరం కడితే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు నీళ్ళు వచ్చి రాష్ట్రం అంతా అన్నపూర్ణ అవుతుందండి అటు పోలవరం ప్రాజెక్టు మానేసి రాజశేఖర రెడ్డి గారికి మహానత రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఒక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి ప్రాంతమే కాదు ఉత్తరాంధ్ర సుజల్ సెవెంటీ నుంచి విశాఖపట్నం దగ్గర నుంచి శ్రీకాకుళం విశాఖపట్నం అంతా కూడా ఉత్తరాంధ్ర అంతా కూడా బాగుపడుతుంది రాయలసీమ కూడా బాగుపడుతుంది కారణం ఏంటంటే 194 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పోలవరంలో ఉంటుంది కాబట్టి అటువంటి పోలవరం ప్రాజెక్టులో ఈయన వద్దు అంట కమిషన్లుగా బాగుంటాయని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టులు మాత్రం కావాలంటాడు చంద్రబాబు నాయుడు బినామీలు ఫ్యాక్టరీలకు నీళ్ళు ఇవ్వడం కోసం మా పట్టలు కొడదాం న్యాయమాన్న ఒకటి బ్రిటిష్ దేశస్థుడు అయినటువంటి కాటందర గారు వచ్చి తూర్పు పశ్చిమ గోదావరికి నీళ్లు ఇచ్చి మాకు అన్నం పెట్టాడన్న మన రాష్ట్రస్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి అతను బినామీల ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం కోసం మా పట్టలు కొట్టి మా కడుపు కూడా కూర్పడతాం అది న్యాయమాన్న అదే మహానేత రాజశేఖర రెడ్డి గారు 70 సంవత్సరాల్లో ఎవరో చేయనటువంటి పోలవరం ప్రాజెక్టు ని రెండు కాలంలో తవ్వించారు అసలు పోలవరం చూసి చచ్చిపోదామని ఎంతో మంది చనిపోయారు తప్ప పోలవరం చూడలేదు అటువంటి మహానుభావుడు పోలవరం ప్రాజెక్టు కాలువలు తవ్వించి శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా నీళ్లిస్తానటువంటి పోలవరాన్ని వదిలేసి 13,000 కోట్ల రూపాయలతో పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు పట్టుకొడతాం నీకు ఉసురు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఉసురు తగలదా అని అడుగుతున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం విడిపోతే కేసీఆర్ గారు అక్కడ ఎత్తుపోతల పథకాలు పెడుతున్నారు ఆయన రాష్ట్రంలో ఆయన పెట్టుకున్నాడు ఆయన ప్రజల కోసం నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు అంటే మా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా రైతుల్ని మోసం చేసి అక్కడ ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం కోసం మా పట్టు కొడుతూ మరి ఎంతవరకు న్యాయం ఒదొక్కసారి ఆలోచించండి ఇవాళ ఈ రెండు జిల్లాల్లో నీకు ఇంతమంది ఎమ్మెల్యేలు లెక్కించిస్తే ఆయా మాయ మాటలతో ప్రజలను మోసం చేసి హామీలన్నీ మాఫీ చేసి ఇవాళ ఇంకొక అబద్ధం ఆడుతున్నాం రాష్ట్రం విడిపోతే గింజ దాకా బతుకుతున్నాం వాళ్ళు పెరిగి తింటే ఇవాళ మా పొలాలు పండకపోతే ఏం తిని బతకాలి మేము ఇవాళ 4 నెలలు వరదలు వస్తాయా ఎంత దారుణం అండి నెల మించి 17 రోజులు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో తెలుసా అన్న వరదలు మన గోదావరిలో ఎన్ని రోజులు వస్తాయో తెలుసా ఎన్ని రోజులు వస్తాయో తెలుసా అన్నాడా 317 రోజులు వరదలు వస్తాయంట మన గోదావరిలో 317 రోజులు వరదలు వస్తాయంట మన గోదావరిలో చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఉమా అసెంబ్లీలో చదివి వినిపించాడు 317 రోజులు అంటాం అన్నా ఒక్క నెల రోజులు మించి వరదలు ఏనాడు రావు అటువంటిది 4 నెలలు వస్తాయి అసలు ఇసలు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి 4 నెలలు నీళ్ళిస్తా అంటారు 4 నెలలు ఇస్తే కనుమ 8 నెలలు నీళ్లు తాగరా ఎలా తిని బతుకుతారాలు అప్పుడప్పుడు ఇది మోసం కాదా నువ్వు పట్టిసీమ ఎత్తుపోతల పథకం పెట్టి 365 రోజులు నీళ్లు తోడి మా పొట్టలు కొట్టడానికే నువ్వు ఈ పథకం పెడుతున్నావు ఏది ఏమైపోయినా ఈ ప్రజలు ఏమైపోయినా నీకేమీ అవసరం లేదు అనే నీ ఉద్దేశం కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా సిగ్గుంటే ఇవాళ మీ రైస్ మిల్లులు మూతబడిపోతాయి మీ ఫ్యాక్టరీలు మూతబడిపోతాయి మా పొట్టలు కొడితే మీ కూలీలు నష్టపోతాం అనుకుంటున్నారు ఎవరో తగ్గ గింజి తాగేనా బతుకుతాం మీ నీళ్ళు మూతడిపోతాయి మీ
ఫ్యాక్టరీలన్నీ మూతని పోతాయి. ఎమ్మెల్యేగా సిగ్గుంటే మీరందరూ రాజీనామా చేయండి, లేదంటే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఆపండి. ఒకళ్ళు పొట్టగొట్టి ఇంకొకరికి అన్నం పెడతాం న్యాయం కాదు. అందరూ సమానంగా చూశారు కాబట్టి మహానుభావు రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేయలేనటువంటి 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేనటువంటి పోలవరం ప్రాజెక్టుని కాలువలు తవ్వించాడు. మేము పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా కోర్టులో వేసాము. పినాద రెడ్డి గారు మేమంతా కూడా భగవంతుడు సలహా కోర్టులు కూడా మేము నేనే చేసేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మీ రైతు సంఘాల తరపున వేసినారన్న కోర్టులో ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సీనన్న ఒక్క అడుగున నేను చిన్నగా దాటుకున్నా దాటుకున్నా సీనన్న దాటుకోవాలి. ఒక్క రోజు దాటు రాజా రాజాను అడ్డం తీయాలి. సీనన్న సీన స్థలం ఇవ్వాలి. ఒక్క అడుగు తాత అట్లా తాత మీ పేరు తాత? నా పేరు పెన్మిత్త రామరాజు, తణుకు నియోజకవర్గం. రామరాజు తాత తణుకు నియోజకవర్గం గుమ్మంపాడు సర్పంచ్ నేను. సార్ ఒక్క నిమిషం సార్ అది తాత. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ గారు మరి వైఎస్ఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా తల ఎత్తుకుని ఇది చూసారా లేదో, ఇది రైతుకి ఎప్పుడు కూడా పైవైపున ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి లాగా తల ఎత్తుకుని మరి ఈ కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లోనూ. కానీ కానీ ఈరోజు ఎందుకు ఇది కింద వైపుకు ఉంది అని అంటే మరి రైతులు పడేటువంటి బాధ, ఈ బాధని వైఎస్ జగన్ గారు తీర్చగలుగుతారనే ఉద్దేశంతో ఈ తణుకు నియోజకవర్గం నుంచి వందల వేల కొలది జనం తరలి వచ్చారు. మీరు ఈ రైతుల కష్టసుఖాలని తీరుస్తారనే పూర్తి నమ్మకం మా తణుకు నియోజకవర్గంలో ఉంది. అత్తిలి మండలంలో సుమారు సగం గ్రామాలు ఎండిపోయి బేడలు తీస్తున్నాయి. మరి ఈ రోజు మహిళలు కూడా తరలి ఎందుకు వచ్చారని అంటే ఆయన చంద్రబాబు గురించి మాట్లాడవలసినది ఏం లేదు. ఇంచేదంటే ఒక్కడు కూడా నిజం చెప్పరు కదా ఆయన. జగన్ అన్న ఒకసారి గత అసెంబ్లీ కన్నా ముందు సారి జరిగినప్పుడు రేపు ముగుస్తుంది అనగా నిలదీశారు. అసలు రాజధాని ఎక్కడో చెప్పవయ్యా అంటే ఇంకా ఒకటే మాట అన్నారు, విజయవాడ అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలుసు కదా. ఇంకా ఆయన గురించి ఇది అక్కర్లేదు. జరిగిన పొరపాటు తెలుసుకున్నారు రైతులు ఉద్యోగస్తులు మొత్తం అందరూ తెలుసుకున్నారు. ఒక రిటైర్ ఉపాధ్యాయుడిగా ఇవాళ సర్పంచ్ గా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చే జనం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయ పైస రాదని తెలిపోయి ఇంకా ఒకటే కోరుకున్నారు, వైఎస్ఆర్ చేపట్టే ఏ కార్యక్రమాలైనా సరే అది విజయవంతం చేసి ఈ రైతులు ఉద్యోగస్తులు ప్రత్యేకంగా మా ఉపాధ్యాయులు ఏ దెబ్బ వేశారో మొన్న ఎలక్షన్ లో చూశారు. 10,000 5,000 బహుమతులు ఇచ్చినా దానికి ఇది కాలేదు. కేడ్రీ లాగా మన నాయకుడు జగన్ ని నెగ్గించుకునే వరకు ఏ కార్యక్రమం పెట్టినా ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షుడు మరి సుబ్బారాయుడు గారు వచ్చిన తర్వాత మరి విజయం వచ్చే వరకు నిద్రపోవని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేయండి సార్. చంద్రబాబు నాయుడు గారి గురించి చిన్న విషయం చెప్పాలి రఘురాజన్న. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తెలివితేటలుంటాయంటే రైతులకు రుణాల మాఫీ అన్నాడు, కనీసం రైతులకు వడ్డీ మాఫీ కూడా జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో తెలుసా, మొత్తం రైతులందరికీ రుణాల మాఫీ నేను చేసేసాను అందుకే నాకు సాల్వాలు కప్పుతున్నారు అని అంటాడు. డ్వాక్రాక చెల్లెమ్మలు కనీసం రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వలేదు, పైగా వడ్డీ లేని రుణాలు కూడా తీసేశాడు. వడ్డీ లేని రుణాలు రైతులకు డ్వాక్రాక చెల్లెమ్మలు కూడా ఇవ్వాల రాని పరిస్థితి. అటువంటి డ్వాక్రాక చెల్లెమ్మల గురించి ఏమంటే తెలుసా, మొత్తం తీసేశారు డ్వాక్రాక చెల్లెమ్మలు అందరూ కూడా ఆనందంగా ఉండాలి మన రాష్ట్రంలో అని అంటాడు. ఇంతటితో కూడా ఆగిపోయి చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు ప్రాజెక్టులలో చాలా 80% ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రాజెక్టులన్నీ రెడీగా పెడితే చంద్రబాబు నాయుడు గారు కొలాయి ఆన్ చేస్తాడు. కొలాయి ఆన్ చేసేసి 7,000 చెరువులు నిండినాయని మా ప్రభుత్వం కడతానంటాడు. 7,000 చెరువులు నిండినాయనంటే ఆ కొలాయి నువ్వు ఆన్ చేసినావు అంటే నీ ముందు ప్రభుత్వాలు పనులు చేసినాయి కాబట్టి నువ్వు కొలాయి ఆన్ చేస్తా ఉన్నావనే సంగతి మాత్రం అస్సలు చెప్పడు. అంత చక్కగా రామరాజన్న చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతాడు. నువ్వు మాట్లాడుతున్నా
ఒక రోజు ఉందన్నారా మనం రాజేశ్వరరావు అనుకుంటాం. రాజేశ్వరరావు అన్న మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తే. రాజేశ్వరరావు అన్న మాట్లాడతారంట. రాజేశ్వరరావు అన్న ఈఎంసి అంటే ఇంజనీరింగ్ అండ్ చీఫ్ గా 8 సంవత్సరాలు పనిచేయని 8 సంవత్సరాలు ఆయన పనిచేశాడు. పనిచేసి రాజేశ్వరరావు అన్న ఇదే జిల్లాలో పుట్టాడు, ఇదే జిల్లాలో పెరిగాడు, ఇదే జిల్లాలో రిటైర్ అయ్యాడు. ఆయన కూడా జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక నేను కూడా మాట్లాడతాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఒకసారి అది కూడా విందాం. మన ఆంధ్రుల ఆశాజ్యోతి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మరి ఇక్కడ వచ్చినటువంటి గోదావరి వాసులందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా మనంతా కూడా ఒకే ఒక నాయకుడు, ఇప్పుడు మనకి మన బాధలు తీర్చే నాయకుడు ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. వారి మీద వారి నమ్మకం ఎంత బతుకుతున్నాము. మరి పట్టిసీమ ప్రాజెక్టు, దాని పోలవరం ప్రాజెక్టు మీద మరి పట్టిసీమ ప్రాజెక్టు గురించి జిఓఎంఎస్ నెంబర్ 1 అని ఒకటి ఇచ్చారు ఉన్న గవర్నమెంట్ వారు. అది ఎంత పచ్చి అబద్ధం జీవో అంటే, దాంట్లో ఫ్లడ్ డేస్ లో నీళ్లు 80 TMC తీసుకుని అక్కడికి డైవర్ట్ చేయాలని చెప్పేసి పెట్టిన పథకం అది. మరి గోదావరికి మనము హిస్టరీ చూస్తే 45 రోజులు మ్యాక్సిమం ఫ్లడ్ డేస్ గా రికార్డ్ అయి ఉన్నది. మరి ఇక్కడ ఫ్లడ్ డేస్ వచ్చేటప్పుడు కూడా అక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ కూడా 32 రోజులు యావరేజ్ ఫ్లడ్ డేస్ ఉన్నాయి. మరి ఇక్కడ అక్కడ కూడా ఫ్లడ్ ఉన్నప్పుడు మరి ఆయన ఎక్కడ తోడి వేస్తారనేది చాలా ప్రశాంతంగా ఉంది. అదే కాకుండా మరి కడచినటువంటి చంద్రబాబు గారి హయాంలో రైతు వ్యతిరేక అనేసారి చాలా ముద్ర ఉంది. మరి అదే ఇప్పుడు కూడా ఆయన రుజువు చేసుకున్నారని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ పట్టిసీమ ఎత్తుపోతల వల్ల మా గోదావరి డెల్టా కాకుండా అప్లాండ్ డెల్టా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఫ్లడ్ వాటర్ అంటారు, మరి భూమి కింద ఇంకా ప్లస్ 11 మీటర్ల హైట్ లో వాళ్ళు నీళ్లు రాజేసే పథకం ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అంటే 14.5 మీటర్లు ఉన్నది. అంటే దానికంటే 3.5 మీటర్ల కింద ఇక్కడ పెడుతున్నారు. అంటే 12 అడుగులు. అంటే ఈ 12 అడుగులు వాటర్ కూడా మా బ్యారేజ్ నుండి అంటే అవకాశం 11 అడుగుల్లోనూ ఏం పెట్టినారన్న ఫుట్బాల్ అనే ఉంటుంది. మన వీటీ పంప్స్ అనేది పెడుతున్నారు దగ్గర పెట్టుకున్నమాట. అంటే ఫుట్బాల్ అనేది 11 అడుగుల్లోనే పెట్టారు, 11 మీటర్లో పెడుతున్నారు సార్. 11 మీటర్లోనే ఫుట్బాల్ పెట్టారు. అవునండి. దానివల్ల ఏం ప్రమాదం? అక్కడ మొత్తం ధవళేశ్వరం వాటర్ అంతా ఇక్కడ డ్రా చేసే అవకాశం ఉంటుంది సార్. అంటే ధవళేశ్వరంలో నుంచి నీళ్లు రైతులకు ఇవ్వాలి అని అంటే ఎంత? అక్కడ 3 TMC వాటర్ ఉండే నిలవ ఉంటుంది. దాంట్లో సుమారు 2.5 TMC వాటర్ ఇక్కడ డ్రా చేసే వీలు ఉంటుంది సార్. అంటే అక్కడ 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 డ్రాయింగ్ హెడ్ ఎంత? అక్కడ అక్కడ 14.5 మీటర్లు సార్. అది అక్కడ 14 మీటర్లు డ్రాయింగ్ హెడ్ ఇదేమో 11 అంటే కింద అండి. ఇంకా అంటే దానికన్నా కింద 11 మీటర్స్ లో ఇక్కడ ఫుట్బాల్ ఇక్కడ ఫుట్బాల్ పెట్టారు. ఈ ఫుట్బాల్ ఈ 11 మీటర్లు పెట్టినందువల్ల జరిగే నష్టం ఏంది? బ్యాక్ వాటర్స్ అంతా కూడా ధవళేశ్వరం స్టోరేజ్ అంతా కూడా వీళ్ళు డ్రా చేసే అవకాశం ఉంది సార్. అంటే ధవళేశ్వరానికి నీళ్లు ఇవ్వకపోయినా వీళ్ళు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ. అవునండి, డ్రా చేసుకోవచ్చు సార్. అవకాశం ఉంది సార్, ధవళేశ్వరం వాటర్ డ్రా చేసుకోవడం అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి ఉంది. దాని వల్ల మొత్తం డెల్టా అంతా కూడా ఉప్పు ప్రజలు చెప్తున్నారు. దీనివల్ల గోదావరి జిల్లాల సగం నేలంతా కూడా ఉప్పు నీరు వచ్చి చాలా దారుణంగా మనమంతా కూడా అడుక్కునే స్థితికి కూడా వెళ్ళిపోతామని ఎంతో బాధగా మనమంతా కూడా పంచుకోవాలి. దాన్ని పంచుకోవడానికే మన మహానాయకుడు ఇప్పుడు మన మధ్యన వచ్చారు. అదే కాకుండా రైతు వ్యతిరేక అనేది ఎందుకు అంటున్నానంటే, రైతుల సమస్యలు అక్కడ పట్టుకోకుండా ఇక్కడ పట్టిసీమ పెడుతున్నారు. అలాగే ఆయన ఇచ్చిన జీవోలో కూడా ఈ వాటర్ రైతులకు ఇస్తున్నానని ఎక్కడ కూడా రాయలేదు. అది ఇండస్ట్రియల్ యూజ్ అని రాసుకున్నారు ఆయన. మరి అంటే రైతుల గురించి, రైతుల బాధల గురించి ఎక్కడ కూడా పట్టిన రాయలసీమ అన్న పేరు కూడా జీవోలో ఎక్కడ లేదున్నాం. రాయలసీమ రాయలసీమ అని మళ్ళీ అంటాడు, కానీ ఆ జీవో నెంబర్ 1 రాయలసీమ అన్న పేరు లేదు. కానీ ఉన్న పేరు ఏమిటో తెలుసా? పరిశ్రమలకు నీళ్లు ఇస్తున్నాను, దానికోసం తీసుకుపోతున్నాను అని రాశాడు. అని ఎక్కడ రాయలసీమ అన్న పేరు లేదు, ఎక్కడ రైతులు అన్న పేరు కూడా లేదు. కనీసం ఇటువంటి బాధాకరమైన విషయాలు మన జగనన్న వల్ల మనం చివరి వరకు పోరాడి వారి నేతృత్వంలో మనం ఇది ఆపి చేసే వరకు కూడా
పోలవరం కంప్లీట్ అయ్యే వరకు కూడా పోరాడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి పోలవరం వల్ల ఎన్నో ఉన్నాయని అందరూ మన పెద్దలందరూ కూడా చెప్పారు. పోలవరమే మనకు ముద్దు, పట్టసీమ వద్దు అని చెప్పేసి మనం చివరి వరకు కూడా పోరాడాలి వారి నాయకత్వంలో అని మీ అందరికీ మరి ఒకసారి మనం చేస్తున్నాం. భూషణ్ మాట్లాడుతున్నారు, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం లేట్ అవుతాను, నేను కానిచ్చేద్దాం. నేను భూషణ్ దగ్గర కానిచ్చేద్దాం, తర్వాత సుబ్రాజన్ గారు నారాయణ గారు మాట్లాడతారు, అక్కడికి అయిపోయేద్దాం. అందరికి నమస్కారం. ఈరోజు ఈ పట్టిసీమ పథకం వల్ల మొట్టమొదటిగా ఈ పట్టిసీమ ప్రాంత రైతులకు జరగబోయే నష్టాన్ని మీకు ఒకసారి వివరించాలి అని ఇక్కడికి వచ్చాను. నేను జీవో చదివితే రైట్ మెయిన్ కెనాల్ అంటే గుడిపక్క కాలువ నుంచి ఆ పక్క ఈ పక్క ఉన్న భూములకు పార్షియల్ ఇరిగేషన్ ఎలా చేస్తాము అనే మాట మాట్లాడుతున్నారు. అంటే కొద్ది భూములకి నీళ్లు సరఫరా చేస్తాము ఖరీఫ్ అంటుకనే మాట దాంట్లో రాశారు. ఒక్క విషయం అడుగుతూ ఉన్నాం మేము, ఏ విధంగా నీటి ఎలా చేస్తావు? ఎందుచేతంటే ఎక్కడ నీరు నిల్వ చేయడానికి రిజర్వాయర్ లేదు, కనీసం లాకులు కట్టడానికి ప్రయోజనం లేదు, మరి ఏ విధంగా నిల్వ చేస్తారో మీకే తెలియాలి. అంటే ఒక పక్క చెబుతూ ఉన్నారు కేవలం నీళ్లు ఉన్నప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తామని ఒక పక్క చెబుతూ, మరి కేవలం 60 రోజులు మాత్రమే ఫ్లడ్ వస్తుందని మీరు చెబుతూ ఉన్నారు, మరి మిగతా రోజుల పంట ఎండబెడతారా? దయచేసి ఆలోచన చేయండి అని మీ రైతులందరినీ కూడా ప్రధానంగా నేను కోరుతూ ఉన్నా. ఇక రెండవది, మనకి ఇప్పటికే రెండో పంట సాగుబడికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మనకి సీలేరు ప్రాజెక్టు నీళ్ళు రాకపోతే రెండో పంట లేనే లేదు. ఈవేళ గోదావరి ఇరిగేషన్ మన ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లోస్ అంటే వచ్చే నీటి ప్రవాహం ఒకసారి చూసినట్టయితే గోదావరి నీటి లభ్యత కేవలం 1500 క్యూసెక్లు మాత్రమే వస్తుంది. రోజు సీలేరు నుంచి మరో 4500 వస్తుంది. అంటే సీలేరు నీళ్ళు లేకపోతే మనకు రెండవ పంట లేనే లేదు. అటువంటి బిక్కు బిక్కుమంటూ ఉన్న రైతులకు ఈవేళ పోలవరం ప్రాజెక్టు వచ్చినట్టయితే మనకు ఆ దుస్థితి లేదు. మరి ఇక్కడ పట్టిసీమ ద్వారా మరో 8500 క్యూసెక్లు నీళ్లు తోడడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏ విధంగా గోదావరి డెల్టా పరిరక్షించబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి అని మరి రైతాంగానంతా కూడా నేను కోరుతూ ఉన్నా. మరో అతి ముఖ్యమైన విషయం, సరార్ధర కాటన్ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో అంటే మీ ప్రాంతం పోలవరం పైనుండి సుమారు తెలంగాణ ప్రాంతంలో 7 ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. ప్రాణహిత చేవెళ్ళ, దుమ్ముగూడెం, ఎల్లంపల్లి, కాంతాలపల్లి, ఇందిరాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ 7 ప్రాజెక్టులు కూడా పూర్తయితే 71,000 క్యూసెక్ల నీళ్ళు రోజాన్ని ఆ ప్రాజెక్టులు తోడతాయి. ఇదో 8500 అంటే 80,000 క్యూసెక్ల నీళ్లు రోజు ఈ పంపులు తోడుతూ ఉంటే మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. మన గోదావరి నీటి ప్రవాహ లభ్యతను చూస్తే సెప్టెంబర్ నెలలో 60,000 క్యూసెక్లు వస్తుంది మనకి, అక్టోబర్లో 30,000 వస్తుంది, నవంబర్లో 20,000 వస్తుంది, జనవరిలో 10,000 వస్తుంది, డిసెంబర్ జూన్ వరకు కూడా కేవలం 5,000 లోపునే వస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా గోదావరి నది మరి ఆ డెల్టా ప్రాంతం పరిరక్షించబడుతుందో దయచేసి మరి ఇక్కడ రైతాంగానంతా కూడా చెప్పవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎక్కడా వీటి గురించి మాట్లాడలేదు, ఏ విధంగా నీళ్లు సరఫరా చేస్తామని చెప్పట్లేదు. కానీ వేళ ఆయన చట్టాలను ఏ విధంగా అతిక్రమిస్తూ ఉన్నారంటే ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రారంభించినప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాలి, గోదావరి రివర్ బోర్డు యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతులు ఏమీ తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు కదా. ఏదైతే మనం ఏదైనా చేయొచ్చు అనే గర్వంతో చేస్తూ ఉన్నారు. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. ఈవేళ మరి మూడవది, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఏమిచ్చారంటే లెఫ్ట్ కెనాల్ అంటే ఇలా విశాఖపట్నం పోయే కెనాల్ పోలవరం కెనాల్ కి నీళ్లు 24 టీఎంసీల నీళ్లు విశాఖపట్నం నగరానికి, దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి 548 గ్రామాలకి
24 టిఎంసి నీళ్లు త్రాగునీటికి పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు. రైట్ మెయిన్ కెనాల్ అటువంటి కేటాయింపులేమీ లేవు. కేవలం ఇరిగేషన్ పర్పస్ కు మాత్రమే ఉపయోగించవలసిన నీళ్లు ఇవేళ చెబుతూ ఉన్నారు. మరి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి రైట్ మెయిన్ కెనాల్ వెళ్లే నీళ్ళన్ని కూడా పారిశ్రామిక అవసరాలకి త్రాగునీటికి సరఫరా చేస్తున్నారు. అది కూడా క్లియర్ వయలేషన్ ఆఫ్ ది బచావట్ అవార్డు. అది కూడా మరి ప్రజలకు దాని మీద కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న విశాఖపట్నంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సదస్సు ఒకటి జరిగింది. దానికి నేను నెహ్రూ గారు కూడా వెళ్ళాం. వారు ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే మేము అడిగాం అక్కడ గోదావరి నీళ్లు పంపించకపోతే కృష్ణా డెల్టా సాగమన్నా ఆగుతుందా అని అడిగాం. అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, గోదావరి నీళ్ళ అవసరం లేకుండానే కృష్ణా మొదటి పంట చక్కగా పండించుకోవచ్చన్న మాట చెప్తూ ఉన్నారు. ఎందుచేత ఆ మాట చెప్పారంటే దానికి కూడా వివరణ చెప్పారు. కృష్ణా డెల్టాకు అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్టుకు మధ్యలో దాదాపుగా 49,000 చదరపు కిలోమీటర్ల పడిన వర్షం దాదాపుగా 164 టీఎంసీ నీళ్లు వస్తాయి. 364 టీఎంసీ నీళ్లు, దాంట్లో సగం రోజులే మనం లెక్క పెట్టుకుందాం. అన్ని రోజులు వర్షం వస్తుందని మనం లెక్క పెట్టుకోవద్దు. అంటే 164 టీఎంసీ నీళ్లు అక్కడ అవైలబిలిటీ ఉంది, అక్కడ కావాల్సింది 152 టీఎంసీలు మాత్రమే. అంటే ఇంకా పులిచింద్ర ప్రాజెక్ట్ నీళ్లు ఉన్నాయి, ఇంకా కృష్ణా ఉపనదులు చంద్రవంక పాలేరు మూసీ నది లాంటి ఉపనదులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా గోదావరి నీళ్ళు అవసరం లేదు అని చెప్తున్నారు. దయచేసి ఆలోచన చేయండి అని కోరుతున్నాను. మరొక అతి ముఖ్యమైన విషయం మీ ముందు ఉంచాలి. ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 13.86 మీటర్ల నీళ్లు ఎఫ్ఎస్ఎల్ అంటారు దాన్ని, ఫుల్ సప్లై లెవెల్. ఆ 13.86 మీటర్ల లెవెల్ ఉంటేనే మనకి మూడు డెల్టాలకు, సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా కాలువలకు పూర్తి సరఫరా నీళ్ళు వెళ్తాయి. అక్కడ ఎఫ్ఎస్ఎల్ ఉండాలంటే అక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది పట్టిసీమ. పట్టిసీమలో గోదావరి ఫుల్ సప్లై డిశ్చార్జ్ అంటారు దాని ప్రవాహం ఎంత ఉండాలంటే 13.67 అక్కడుంటే ఇక్కడ 15.67 మీటర్లు ఉండాలి. 14.67 మీటర్లు ఉండాలి ఇక్కడ. 14.67 మీటర్లు ఉంటే తప్ప అక్కడ మనకి ఎఫ్ఎస్ఎల్ మెయింటైన్ కాదు. మరి ఇక్కడ పైపులు 12.5 మీటర్లోనే పెడుతూ ఉన్నారు. అంటే గోదావరి ఇక్కడ నీరు తోడుతూ మొదలు పెడితే గోదావరి డెల్టా పూర్తిగా రెండో పంట కాదు మొదటి పంటకే నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం దీని మీద తిరగబడవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచన చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు రెండో పంట పండించేటప్పుడు మరి బ్యారేజ్ కట్టిన తర్వాత మనం రాత్రులెప్పుడు కూడా పొలం వెళ్ళే పరిస్థితి లేదు. తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి కానీ పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి కానీ అంతకుముందు ప్రతిరోజు రాత్రుల్లో బ్యాటరీ లైట్లు వేసుకుని మనం పొలాలు తిరుగుతూ ఉండేవాళ్ళం. నీళ్లు కట్టుకోవడానికి నేను కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈవేళ మరి మరలా మీ పట్టిసీమలో మరి నీరు తరలించకపోతే మనకు మళ్ళీ అదే దుస్థితి వచ్చినా మనకు రెండో పంట మాత్రం ఉండే అవకాశమే లేదు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఒక్క మాట చివరిగా చెప్తూ ఉన్నాను, ఇది నీటి చౌర్యం తప్ప అంటే నీటి దొంగతనం తప్ప మరొకటి కానే కాదనే మాట చెప్తూ మరి చాలా మంది వ్యక్తులు చెప్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ పట్టిసీమ ప్రాజెక్ట్ ఈజ్ పొలిటికల్ ప్రాజెక్ట్. మరి పోలవరం ప్రాజెక్ట్ మరి ప్రజా అవసరాలకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చేత దయచేసి నీటి చౌర్యాన్ని ఆపండి. మన ఇంటిలో దొంగలు పడినప్పుడు మనం ఏ విధంగా కాసుకుంటామో ఈవేళ మన నీటిని దొంగిలించకపోతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు అని చేత ఖచ్చితంగా మనందరం కూడా మరి తిరగబడవలసినటువంటి అవసరం ఉంది అని మిమ్మల్ని అందరూ కూడా మరి కోరుతూ ఉన్నాం. చిరాతన రైతు సంఘం అధ్యక్షుడు త్రినాథ్ రెడ్డి అన్న చిరాతన మాట్లాడుతూ అంట. చిరాతన పైకి మాట్లాడు. త్రినాథ్ అన్న రైతు సంఘం అధ్యక్షుడు త్రినాథ్ అన్న మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మొదటి నుంచి కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ని పూర్తిగా రైతు సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇంచేదంటే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తిగా ఉభయ గోదావరి జిల్లాలకి చాలా ప్రమాదకరమైన ప్రాజెక్ట్ ఇది. ఎంచేదంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ గురించి అది చాలా వివరంగా చెప్పారు. ఇంకా కావాలంటే దీని మీద 2 గంటలైనా చెప్పగలను, కానీ ఒక్క 2 నిమిషాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. పూర్తిగా ఇది మోసపూరితం. ఎందుకంటే రెండు ఈ ఉభయ గోదావరి జిల్లాని నష్టం చేస్తూ చేకూరుస్తుంది, రెండు కృష్ణా జిల్లాకి ఏదైనా ఉపయోగం లేదు. మొన్ననే మేము నాగిరెడ్డి గారు మేము అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా అంటే పోతిరెడ్డి పాటు దగ్గర నుంచి బనకచర్ల అక్కడి నుంచి గోరకల్లు
అవుకు గండికోట అన్ని కూడా తిరిగి వచ్చినాము. ఇది పూర్తిగా నీరు ఇస్తామన్నది మాత్రం పూర్తి అబద్ధం. ఏం చేద్దంటే చంద్రబాబు చెప్పే మా మోసపు మాటలు. గండికోటకు పోయాడంట, గండికోటలో నేను 30 టీఎంసీలు సంవత్సరం పెట్టేస్తానని చెప్పాడంట. అటు పోతిరెడ్డి గారి నుంచి బనకచర్ల పూర్తి కాలేదు, బనకచర్ల నుంచి గోరకల్లు పూర్తి కాలేదు, అక్కడి నుంచి అవుకు పూర్తి కాలేదు. అవుకు పెద్ద టన్నెల్, బహుశా ఆసియాలో ఉన్నది బిగ్గెస్ట్ టన్నెల్, అది కొద్దిగా పూర్తయింది. పూర్తి కాకుండా అక్కడికి వెళ్ళి దేవినేని ఉమ్మగారు మొన్న వెళ్ళి 30 టీఎంసీలు సంవత్సరం చేసేస్తానని చెప్తున్నాడంట. ఇవన్నీ మనకి తెలియవు ఎవరికి, ఇవన్నీ నిజాలనుకుని చాలా మంది నమ్ముతున్నారు. మేమందరం కూడా ఈవేళ కోర్టులో కూడా ఈవేళ వాజ్యం వచ్చింది. నేను కోర్టులో వేసాను, అలాగే వట్టి వసంత గారు వేశారు, నేనేశాను. ఇవాళ నేనేసింది కూడా కోర్టులో వచ్చింది. 20వ తారీఖు మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది, గవర్నమెంట్ కి పూర్తిగా నోటీసులు ఇచ్చింది. చాలా భయపడుతూ ఉన్నారు. ఈవేళ టోటల్ గా కోర్టు దగ్గర మొత్తం సెక్రటరీలతో అందరూ అడ్వకేట్ జనరల్ తో సహా అందరూ కూడా అక్కడ ఉండి ఇది ఏదో రకంగా స్టే రాకుండా చేసి పూర్తి చేయాలన్న ఒక దురద చాలా దుర్బుద్ధితో ఉన్నారు వీళ్ళందరూ కూడాను. పూర్తిగా ఈ ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం నాశనం అయిపోద్ది. వేళ 1500 క్యూసెక్లు యాక్చువల్ చెప్పాలంటే అంతకుముందు జూలైలో కూడా చాలా ప్రమాదం. మొదట పంటకే నీరు లేని పరిస్థితి వచ్చింది, తర్వాత అదృష్టం కొలిది ఫ్లడ్ వచ్చి మనం బయటపడ్డాం కనుక, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ డెల్టా పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా దీని మీద పోరాటం సాగించాలి. మేము ఇప్పటికే మరి దాదాపు నవంబర్ అంటే జీవో ఇవ్వక ముందు నుంచి మొదటగా నేను ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం అందరికీ రైతులకి కూడా తెలియజెప్పడానికి ఇక్కడ కూడా నేను కొన్ని ప్యాంప్లెట్స్ రామచంద్రం ద్వారా ఉద్యమానికి వచ్చినప్పుడు నేను చాలా సార్లు ఇక్కడికి ఇచ్చాను. అందరికీ కూడా రైతులకు అందరికీ తెలియాలి, నిజాలన్నీ తెలియాలి. ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి తెలిసినప్పుడే రైతుల నుంచి ఉద్యమం వస్తుంది. ఇప్పటికే చాలా మందికి అర్థమైంది బాగాను. అంచేత ఖచ్చితంగా మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ చాలా అభినందనీయం. మీ అందరికీ కూడా మరి ఆయనకి రైతుల తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రైతుల హక్కులను కాపాడమని ఈ తూర్పు పశ్చిమ గోదావరిలో కాకుండా రాయలసీమలో మొన్న ప్రతి మనిషి, మేము 13వ తారీఖు అక్కడ అనంతపురం జిల్లా మీటింగ్ లో ప్రతి వాడు చంద్రబాబుని తిట్టినవాడు లేడు. అది పూర్తిగా రాజకీయ మీటింగ్ ఏమీ కాదు, కేవలం రైతుల సభలో మేమెవరం పార్టీలకి అతీతంగా మాట్లాడిన వాళ్ళు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఏమైనా చేశారు తప్ప ఎవరు కూడా మా ప్రాంతానికి ఏమీ చేయలేదని ఒక సిపిఎం నాయకుడు, ఒక సిపిఐ నాయకుడు అక్కడ చెప్తున్నారు. చాలా ఆశ్చర్యకరం, చాలా ఇది ఇంత అబద్ధాలు. రాజశేఖర రెడ్డి గారు కేటాయించిన కేటాయింపుల్లో రాయలసీమకు 10% అయినా కేటాయించాడా? సమాధానం చెప్పమనండి. రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు నీరు ఇస్తుంటే చాలా బాధపడిపోతున్నారని చెప్తున్నారు. అన్యాయం ఇది. ఒక్కసారి ఆ ప్రాజెక్టులు చూస్తే అర్థం అవుద్ది. 50-60 కోట్లు ఒక 2-3 వంతెలు కడితే పోతిరెడ్డి పాటి నుంచి మనకచర్లకే వస్తుంది, దానికి కూడా పూర్తి అయిన పరిస్థితి. అంచేత ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు. ఇవన్నీ తిప్పు కొట్టడానికి మీ అందరూ సన్నద్ధం అండి. మీ అందరం కూడా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రాజమండ్రిలో ఒక సదస్సు జరగబోతున్నాం. మా సదస్సుల వాళ్ళు కాకుండా జగనన్న గట్టిగా తీసుకుని ఈ స్టెప్ ఖచ్చితంగా కదిలి వస్తాడు. మీ అందరూ కూడా సన్నద్ధం అని మరి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.